జనగామ జిల్లా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్. ఎమ్మెల్యే సతీమణి పద్మలతా రెడ్డితో పాటు ఎమ్మెల్యే డ్రైవర్ గన్మెన్ వంట మనుషులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన వైద్యులు తమకు కరోనా పాజిటివ్ అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నామని ఫోన్లో తెలిపిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి పద్మలతా రెడ్డి. హాయ్ జనగామ, నమస్తే. నేను ముత్తిరెడ్డి గారి సతీమణి మాట్లాడుతున్నా. సార్కు కరోనా పాజిటివ్ అని మీ అందరికీ తెలుసు. పొద్దున నేను మెసేజ్ పెట్టినాను, సార్ నార్మల్గా ఉన్నారు. మిగతా మేమందరం కూడా టెస్ట్ చేయడం జరిగింది నిన్న. దాంట్లో ఇంకా నలుగురికి పాజిటివ్ అని వచ్చింది. ఈరోజు ఈవినింగ్ మాకు రిపోర్ట్ వచ్చింది. దాంట్లో ఎవరెవరు ఉన్నామంటే, నేనున్నాను, సారు భార్య, నెక్స్ట్ మా వంటాన్ ఉంది, నెక్స్ట్ ఒక గన్మెన్ ఉన్నాడు, మరి డ్రైవరు నరేందర్ ఉన్నాడు. ఇంకా నలుగురికి మళ్ళీ పాజిటివ్ అని వచ్చింది. సార్తో ఐదుగురం, ఒక్క ఇంట్లో ఐదుగురికి వచ్చినట్టు అయింది. వచ్చింది కానీ ఎవరికి ఏమి సింప్టమ్స్ అయితే ఏం తెలియట్లేదు. ఒక 2 డేస్ కొంచెం ఫీవర్గా కొద్దిగా బాడీ పెయిన్స్ అనిపించింది. నాకు కానీ డ్రైవర్ కానీ గన్మెన్ కానీ అందరికి కూడా సేమ్ ఒకటే ఫీలింగ్ ఒక 1 డే 2 డేస్ అట్లా ఉండే. ఈ రోజు నుంచి అయితే అంతా నార్మల్గా ఉన్నాము, మా పనులు మేము చేసుకుంటున్నాము, బాగానే ఉన్నాము. కాకపోతే పాజిటివ్ అని వచ్చింది, మేమేమీ టెన్షన్ అయితే లేము, భయపడట్లేదు. కాకపోతే హోమ్ క్వారంటైన్ ఉండాలంటున్నారు, మాకు ప్రత్యేకమైన మెడిసిన్స్ కూడా ఏం లేవన్నారు. అందుకని మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాము. ముఖ్యంగా సార్ కూడా మంచిగా ఉన్నారు, ఎవరేమీ ఆందోళన పడొద్దు. మన టీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, మరి మీడియా అందరు కూడా మరి తెలుసుకోవాలి మీరు, అంటే మంచిగా ఉన్నారు సారు. మేమంతా ఫ్యామిలీ అయితే ఇప్పటికి అందరం బాగున్నాం సేఫ్గా. పాజిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చినంత మాత్రాన మేము ఏమీ భయపడట్లేదు. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు మాకు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఏం భయపడొద్దు, మీరంతా నార్మల్గా ఉన్నారు, ఏమీ హెల్త్ ప్రాబ్లం ఏమి లేదు కదా, ఏమన్నా ఉంటేనే మాకు చెప్పండి, మేము మెడిసిన్స్ ఇస్తామని అంటున్నారు. కాబట్టి మేమేమి టెన్షన్ అవ్వట్లేదు, అందరం సేఫ్గా ఉన్నాం ఇప్పటికైతే. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో నలుగురం ఉన్నాం, ఐదుగురం పేషెంట్స్ ఉన్నాం. పేషెంట్స్ అంటే కరోనా పాజిటివ్స్. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.